కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థం అవుతుంది. డేట్ ఆగస్ట్ 8. సో ఇవాళ ఏం చేస్తున్నాం అంటే మా ఓల్డ్ రూమ్మేట్ ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా ఒక లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో బఫెట్ ప్లాన్ చేస్తున్నాం. సో మనం మీరు చూడొచ్చు కెనడాలో అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇది సంథింగ్ 25 బే మిల్స్ అలా ఉంటుంది ఇది. సో బే మిల్స్ ఏరియా ఇక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి అపార్ట్మెంట్స్లో సో అలాగే మా ఫ్రెండ్ పికప్ చేసడానికి వస్తున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్రామ్టన్ వెళ్ళేసి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాం గైస్. లెట్స్ గో. గాలి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. సో మళ్ళీ అపార్ట్మెంట్స్ కింద ఉన్న పార్కింగ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ అయి ఉంటుంది. సో అపార్ట్మెంట్స్ వీచ్ చూడొచ్చు ఇక్కడ. సో ఇది అటుగా ఒక 18-20 ఫ్లోర్స్ ఉంది. సో నేనైతే ఫస్ట్ టైం రావడం. సో సార్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇలా మంచిగా గార్డెన్ వచ్చి మంచిగా బాల్కనీస్ వచ్చి. సో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. A few moments later, I'm getting stronger, step by step, the clock is ticking, but there's no time for me. I've been flying from town to town, from London to Taiwan, I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. రెస్టారెంట్స్ కొంచెం మంచిగా ఉంటాయి. సో ఇది మేము వెళ్తున్న బఫెట్. సో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. సో ఇది తందూరి ఫ్లేమ్స్. సో చూడడానికి బాగానే ఉంది. సో లోపల టేస్ట్ ఎలా ఉంది మొత్తం వీడియో చూసాక లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి బ్రామ్టన్లో ఉండిద్ది ఎయిర్పోర్ట్ కాడి నుంచి పక్కన. సో నేను ట్రాఫిక్ 1.5 అవర్ జర్నీ పట్టింది. సో ఈ జర్నీ అంతా ఎందుకు లేని చెప్పేసి నేను స్కిప్ కొట్టా. సో లోపలికి వెళ్ళి డైరెక్ట్ ఇచ్చింది కదా, అది ఎంట్రన్స్ కాదు. సో ఎంట్రన్స్ చాలా రాయల్గా పెట్టారు మంచిగా ఓల్డ్ థీమ్లో. సో దీని లోపలికి వెళ్తే అది ఎంట్రన్స్. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. సో ఎక్కువ వీళ్ళు మనకేం డబ్బులు ఇవ్వరు కాబట్టి ఎక్కువ ప్రమోట్ చేసి డైరెక్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటీరియర్. మన ఇండియన్ అటైర్ మొత్తం క్లియర్గా చూపించారు. నాకైతే ఎంబీఎస్ చాలా బాగా నచ్చింది. అలాగే బఫెట్ విషయానికి వస్తే బఫెట్లో 150+ ఐటమ్స్ ఉన్నాయని డిస్ప్లే చేశారు. సో నాకైతే బఫెట్ మొత్తం చాలా బాగా నచ్చింది. ఎవ్రీ ఐటమ్ మిస్ కాకుండా పెట్టారు. బట్ చికెన్ బిర్యానీ ఒకటి నాకు నచ్చలేదు. అది కాకుండా మిగతా అంతా చాలా బాగుంది. ఐస్ క్రీమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో డెఫినెట్లీ వన్స్ ఇన్ ఎవర్ ట్రై చేయొచ్చు ఈ రెస్టారెంట్లో. రష్మిక నీకు ఎలా వచ్చింది పానీపూరి? హలో నువ్వు చెప్పరా ఎలా ఉందిరా? రెస్టారెంట్ రివ్యూ చేసుకున్న తందూరి ఫ్లేమ్స్ జెన్యున్ రివ్యూ చెప్పు. లుకి నువ్వు చెప్పరా? అది సో నేనైతే 7.5/10 ఇస్తున్నాను. సో ఇది మనకి ఎంట్రన్స్ తందూరి ఫ్లేమ్స్. సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇక్కడ తినడం కన్నా ఫోటోలు చూసుకొని వచ్చిందనమాట. అసలు ఏం తినలా మొత్తం ఫోటోలు వీడియోల కోసం వచ్చింది. సో రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది. అసలు నాకైతే చాలా నచ్చింది. సో ఎక్కువసేపు వీడియో తీలే కానీ చాలా బాగుంది. సో ఇప్పుడే తందూరి ఫ్లేమ్స్ బయటకు వచ్చాం అందరం. సో ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది. నాకైతే చికెన్ స్టార్టర్స్ బాగా నచ్చింది. సో బిర్యానీ అంతగా నచ్చలే కానీ స్టార్టర్స్ బాగుంది. సో బిల్ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు, కొంచెం చీప్గానే అనిపించింది. నేనైతే చాలా గట్టి తినేసా ఫస్ట్ లాస్ట్. మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీరు చూడొచ్చు. సో అది లేకపోతే మీరు చూడలేరు అనమాట. సో మా వాడు కొంచెం ప్రేమతో టిప్ ఎక్కిచ్చాడు. సో సీ గైస్ నెక్స్ట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నాం అంటే అసలు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, అసలు కెనడాలో ఉండేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తారు, రెస్టారెంట్ ఎలా ఉంటాయి, దాని గురించి మనం వెళ్ళి చూస్తున్నాం. సో ఇవాళ నేను టొరంటో వచ్చానంట, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. సో మేము ఎర్లీ మార్నింగ్ సరదాగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. సో ఆల్రెడీ నేను ఈ పర్టికులర్ షాప్లో చాలా టైమ్స్ బ్రేక్ఫాస్ట్ చేశాను. సో ఎలా ఉంటుంది ఎప్పుడు వీడియో తీసుకోలేదు. సో ఇవాళ వీడియో తీసుకొని మీకు క్లారిటీ వస్తుంది అసలు ఎలా ఉంటుందని చెప్పేసి. మా ఒంగోలు అయితే అసలు నేను ఎక్కువ దోశ బండి మీద తినేవాడిని, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ దగ్గర చట్నీ అన్నీ బాగుంటాయి. సో ఇక్కడ ఎలా ఉంటుందో మనమంతా వెళ్ళి క్లియర్ చూద్దాం. సో నేను ఉండే టొరంటో కాబట్టి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్. వాళ్ళ హౌస్ గురించి ఎక్కువ చూపిస్తే బాగుండదు, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఇది వాళ్ళ గార్డెన్ లాన్. సో వీళ్ళ హౌస్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో వీళ్ళ హౌస్ అండ్ అటు ఇటుగా ఒక $3,000-$3,200 ఉండిద్ది. అలాగే బేస్మెంట్ కూడా ఉండిద్ది దీనికి. దానిలో మనుషులు లేరు, దానికి కూడా ఒక 3,500 అంటున్నారంట. సో అలా ఉంటే మా టొరంటోలో ఉండే వాళ్ళంతా యూనో చాలా రిచ్ అనమాట. టొరంటోలో ఉండే వాళ్ళు మనీ చాలా ఎక్కువ చేస్తారు. సో వాళ్ళ రెంట్ ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఉండాలంటే నీ దగ్గర మస్తు పైసలు ఉండాలి. సో అలాంటప్పుడే నువ్వు టొరంటోలో ఉండాలి. అదర్వైజ్ మా లాంటి చిన్న సిటీలో ఉంటే చాలా పీస్ఫుల్గా బతకవచ్చు, ఎక్కువ ఎర్న్ చేయలేము కానీ చాలా పీస్ఫుల్గా బతకాలి. ఇక్కడ మాత్రం వర్కౌట్ అవుతుంది అనమాట. సో లెట్స్ గో గైస్, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఆల్రెడీ. సో వీఆర్ గోయింగ్ టు ద బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం స్కార్బోర్డ్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఉంది శశాంక్. సో అలాగే గౌతమ్ ఉన్నాడు. గౌతమ్
బ్రో సే హాయ్. యా సో దట్స్ గౌతమ్. సో మేము స్కార్బోలో వెళ్తున్నాం. సో స్కార్బోలో రోడ్స్ ఎలా ఉంటాయి మీరు చూడండి. సో ఇక్కడ రోడ్ కొంచెం బిజీ ఉంటుంది కానీ మేము ఉండే ప్లేస్లో అయితే అంత బిజీ లేదు. సో ఒకసారి నీకు బ్యాక్ క్యామ్ ఆన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను రోడ్స్ ఎలా ఉంటాయి. సో సీ ద రోడ్ గైస్. సో రోడ్లు చూడొచ్చు మొత్తం చాలా నిర్మానుషంగా ఉంది అసలు. అలాగే నేను ఈ వీడియో ఫస్ట్ టైం గోప్రో రికార్డ్ చేస్తున్నాను. సో ఇది మా ఫ్రెండ్ గారు గోప్రో. సో ఈ వీడియో కానీ చాలా మంచిగా వస్తే నేను కూడా ఒక గోప్రో పర్చేజ్ చేసి ఒక 1 మంత్ తర్వాత ఇంకా వీడియోస్ అన్ని గోప్రోలు తీస్తాను. సో లెట్స్ హెడ్ టు ద రెస్టారెంట్ గైస్. సో ఇదే మినర్వ రెస్టారెంట్ అనమాట. సో యాక్చువల్లీ దీనికి వచ్చాం, టేస్ట్ అయితే అద్దరిపోయింది. సో ముందే చెప్పడం కన్నా నెక్స్ట్ చెప్తున్నా. సో వంట మీటబుల్ అనమాట. సో ఎవ్రీ డే తినకపోయినా సో వన్స్ ఇన్ ఏ వైల్ మీరు వచ్చి తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఇది స్కార్బోలో ఉంటుంది. సో అడ్రస్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో సీ గైస్. సో మిస్కడ్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే మోస్ట్ ప్రాబ్లీ నాగరే వెళ్దాం అనుకుంటున్నాను. సో నాగరేలో క్రూజ్ ఎక్కుదాం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ నాగరే వెళ్ళి క్రూజ్ వాళ్ళ సపరేట్ వీడియోలో చేస్తాను. సో మీరు ఎప్పుడు నచ్చితే డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. సో గైస్ వి కేమ్ టు మినర్వ. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పెయిడ్ ఆర్టిస్ట్, 2 రూపీస్, 2 రూపీస్ పర్ అవర్. యాక్చువల్లీ దోశ నైస్ అనమాట. సో నేనైతే పిజ్జా దోశ ఆర్డర్ చేసా విత్ తవా పోండా. సో మా ఫ్రెండ్ ముగ్గురు కావాలని చెప్పేసి నేను ముగ్గురు పక్క పక్కన కూర్చున్నా అనమాట. యాక్చువల్లీ పియా దోశ చాలా నచ్చింది. సో నేనైతే ఒక నేను ఒక 10 రేటింగ్ ఇస్తాను దీనికి. సో వీడి ముందు టవ బాగుండదు అన్నాడు. టవ బాగుండా ఎలా ఉందా? నాకు నేనైతే టవ బాగుండదు తిన్నాను ఎందుకంటే నాకు బాగుండర్ నచ్చింది. చాలా స్పెసిఫిక్గా తింటా, నాకు ఏం నచ్చితే తింటా. సో మీతో తిన్నాను. సో పియా దోశ నచ్చింది. సో ఇస్ మై ఫ్రెండ్ గౌతమ్. So he's giving 8.5 but my rating is 9.5 out of 10. So nice. Restaurant endante సో ఇది మ్యాన్వర్ టిఫిన్స్ అనమాట. స్కార్బోలో ఉంటుంది. సో అలా స్కార్బోలో ఉంటే డెఫినెట్ ట్రై చేయొచ్చు. సో దోస్ ప్రైస్ కూడా చాలా చీప్ ఉన్నాయి, మరి ఎక్స్పెన్సివ్ ఏం లేవు. సో మా పీటర్బర్గ్తో పోలిస్తే కొంచెం దోస్ ప్రైస్ చాలా చీప్గానే ఉన్నాయి. సో యూ కెన్ కమ్ అండ్ ట్రై. పీటర్బర్గ్ వాళ్ళందరూ వచ్చేసాయండి. సో మా పీటర్బర్గ్ నుంచి చాలా రావాలంటే డెఫినెట్గా ఇటు వచ్చి పిజ్జా దోశ ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ప్రైస్ కూడా చాలా చీప్, ఎంత నాకు ఒక $12 అంత ఉంటుంది. అండ్ దోశలు కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. కాకపోతే నాకు ఈ చట్నీ సార్ నచ్చింది, ఎందుకంటే చట్నీ కావాలంటే నాకు ఎక్స్ట్రా $1 అంత పే చేయాలి, ఎక్స్ట్రా సర్వీస్. సో ఈ మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రైడ్ చేసుకోవాలి. ఏం చేస్తాం, $6 నేను ఒక 2 డేస్ దోశలు తినేవాళ్ళు ఇండియాలో. బట్ దట్స్ ఫైన్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో దట్స్ ఇట్ గైడ్. ఒకసారి రెస్టారెంట్ ఓవర్వ్యూ మొత్తం చూపిస్తా ఒకసారి. సో ఈ దోశల్ని తిన్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా నేను ఇంటర్ అనేది కాఫీ కదా. గ్రీన్ కొంచెం చెన్నై టేస్ట్ వస్తుంది. సో మామూలు మొత్తం మిల్క్ షేక్ ఆర్డర్ చేశాడు. సో నేను యాక్చువల్లీ మిల్క్ షేక్ ఎక్కడంటే అక్కడ తాగాను, కానీ చాలా బాగుంది. సో దట్స్ ఇట్ గైస్. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దామని ఇంకా ప్లాన్ చేస్తున్నా. సో ఒకళ్ళు వెళ్తే మీరు చూస్తారు నాతో పాటు. సో సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఒకసారి లోపల ఇంటర్వ్యూ మొత్తం చూపిస్తాను వాళ్ళని అడిగోసారి. సో సీ యూ.